morning students. Today we discuss about molecular anu-antidan. అణుఆర్బిటల్ సిద్ధాంతం దీని ప్రపంచ సవాళ్లు పరమాణు ఆర్బిటల్ కలిసింది కాబట్టి రెండు పరమాణు ఆర్బిటల్ ఏర్పడతాయి. మనకి సెకండ్ పాయింట్,
మాలిక్యూల్స్ లో ఎలక్ట్రాన్స్ మాలిక్యూల్ ఆర్బిటల్లో ఉంటాయి. ఆటమ్ లో ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఉంటాయి? అటామిక్ ఆర్బిటల్. మాలిక్యూల్ ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఉంటాయి? మాలిక్యూల్ ఆర్బిటల్. పరమాణు ఎలక్ట్రాన్లు పరమాణు ఆర్బిటల్లో ఉంటాయి. అణువుల ఎలక్ట్రాన్లు అణు ఆర్బిటల్లో ఉంటాయి. ఎలక్ట్రాన్స్ ప్రెజెంట్ ఆటమ్ ఎలక్ట్రాన్స్ ప్రెజెంట్ మాలిక్యూల్ ఎలక్ట్రాన్స్ మాలిక్యూల్స్ ప్రెజెంట్ మాలిక్యులర్ ఆర్బిటల్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఆటమ్ ప్రెజెంట్ అటామిక్ ఆర్బిటల్. దిస్ ఇస్ ద సెకండ్ పాయింట్. మనకి ఎలక్ట్రాన్స్ అటామిక్ ఆటంలో ఉన్న ఎలక్ట్రాన్స్ పరమాణులో ఉన్న ఎలక్ట్రాన్ పరమాణు ఆర్బిటల్లో ఉంటే అణువులో ఉన్న ఎలక్ట్రాన్లు అణు ఆర్బిటల్లో ఉంటాయి. మనకి ఇక్కడ కంబైన్ అవుతున్న టూ అటామిక్ ఆర్బిటల్స్ కి కూడా ఎనర్జీ కంపారబుల్ ఎనర్జీ ఉండాలి, అంటే ఈక్వల్ ఎనర్జీ ఉండాలి అన్నమాట. కంపారబుల్ ఎనర్జీ ఉన్న అటామిక్ ఆర్బిటల్స్ కలుస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ గా 2s ఆర్బిటల్ కంపారబుల్ ఎనర్జీ ఉంది కదండి, 2p ఆర్బిటల్ తో మిక్స్ అవుతుంది అంటే మిక్స్ అవుతుంది. 2s ఆర్బిటల్ 2s ఆర్బిటల్ తో మిక్స్ అవుతుంది. ఎందుకు 2s తోనే? వై 2p? 2p కూడా ఈక్వల్ ఎనర్జీ కదా అనుకోవచ్చు. అది నెక్స్ట్ కేస్ లో చెప్తాను. 1s ఆర్బిటల్ 2s ఆర్బిటల్ తో ఇంటర్ మిక్స్ అవ్వదు. 1s ఆర్బిటల్ 2s ఇవి రెండు కూడా కంపారబుల్ ఎనర్జీస్ ఎక్కడా ఉండాలి. 1s ఆర్బిటల్ 2s ఆర్బిటల్ తో ఇంటర్ మిక్స్ అవ్వదు. 2s ఆర్బిటల్ ఓన్లీ, 2s ఆర్బిటల్ ఓన్లీ. మరి 2p ఎందుకు కాదు అని అంటే మనకి కంపారబుల్ ఎనర్జీ ఉండాలి, అలాగే కంబైన్డ్ అటామిక్ ఆర్బిటల్ హ్యావ్ ద సేమ్ స్పేస్. అటామిక్ ఆర్బిటల్స్ సేమ్ స్పేస్, అంటే సిమెట్రీ అంటే మనకి ఎస్ ఆర్బిటల్ ఇలా స్పెరికల్ షేప్ లో ఉంది, p ఆర్బిటల్ డంబెల్ షేప్ లో ఉంది. ఇలా స్పెరికల్ షేప్ లో ఉండే ఆర్బిటల్ డంబెల్ షేప్ లో ఉంటే p ఆర్బిటల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2s ఆర్బిటల్, ఇది 2p జత ఆర్బిటల్ అనుకుంటాం. ఇది రెండు కూడా ఇంటర్మిక్స్ ఉండాలి అని చెప్పవచ్చు. అంటే ఇది రెండు కంబైన్ అవ్వాలి. కంబైన్ అయ్యే ఆర్బిటల్ చూడగానే కంపారబుల్ ఎనర్జీ ఉండాలి, అంటే ఈక్వల్ ఎనర్జీ ఉండాలి. అట్ ద సేమ్ టైం సేమ్ స్పెరికల్ ఉండాలి. ఓకేనండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇది ఒక అటామిక్ ఆర్బిటల్ అనుకున్నాం, ఇది ఒక అటామిక్ ఆర్బిటల్, ఎస్ అటామిక్ ఆర్బిటల్, ఎస్ అటామిక్ ఆర్బిటల్ అనుకున్నాం. ఓకేనండి అనుకున్నాం. ఈ ఇప్పుడు దీంట్లో ఉండే ఎలక్ట్రాన్స్ ని ఎవరు మాత్రమే అట్రాక్ట్ చేసుకుంటారు అని అంటే ఎవరి ఇన్ఫ్లుయెన్స్ మాత్రమే ఉంటుంది, ఈ న్యూక్లియస్ ఇన్ఫ్లుయెన్స్. ఇందులో ఉండే ఎలక్ట్రాన్స్ కి ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అంటే ఈ న్యూక్లియస్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. కాబట్టి ఆటమ్ లో ఉండే ఎలక్ట్రాన్ ఇన్ఫ్లుయెన్స్ బై ఓన్లీ వన్ న్యూక్లియస్. ఎలక్ట్రాన్స్ ప్రెజెంట్ ఆటమ్ ఈస్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై వన్ న్యూక్లియస్. అదే ఫర్ ఎగ్జాంపుల్ గా ఇప్పుడు టూ అటామిక్ ఆర్బిటల్స్ కంబైన్ అయితే టూ మాలిక్యులర్ ఆర్బిటల్స్ ని ఫామ్ చేసింది. ఒక మాలిక్యులర్ ఆర్బిటల్ ఇంకొక మాలిక్యులర్ ఆర్బిటల్ కింద వెళ్దాం, ఇలా ఫామ్ అయింది. ఇప్పుడు ఇందులో ఉండే ఎలక్ట్రాన్స్ ఇలా రొటేట్ అవుతూ ఉంటాయి. ఈ ఆటంలో ఉండే ఎలక్ట్రాన్ ఈ ఆటంలో ఉండే ఎలక్ట్రాన్ ఎలా రొటేట్ అవుతుంది? ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది రెండు న్యూక్లియస్. ఓకేనండి. ఇప్పుడు ఆ ఎలక్ట్రాన్ ని ఈ న్యూక్లియస్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఈ న్యూక్లియస్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అంటే దాని ఉద్దేశం ఏంటి? మనకి మాలిక్యూల్ లో ఉండే ఎలక్ట్రాన్స్ మాత్రం టూ మాలిక్యూల్ లో ఉండే ఎలక్ట్రాన్స్ ఎలక్ట్రాన్స్ కి ఈ రెండు న్యూక్లియస్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. బట్ అటామిక్ ఆటమ్ లో ఉండే అటామిక్ ఆర్బిటల్ లో ఉండే ఎలక్ట్రాన్స్ మాత్రం కేవలం ఒక న్యూక్లియస్ ఇన్ఫ్లుయెన్స్ మాత్రమే ఉంటుంది. ద ఎలక్ట్రాన్స్ ప్రెసెంట్ ఇన్ ఆటమ్ అటామిక్ ఆర్బిటల్ ద ఎలక్ట్రాన్స్ ప్రెసెంట్ ఇన్ అటామిక్ ఆర్బిటల్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఓన్లీ వన్ న్యూక్లియస్. బట్ ఇన్ మాలిక్యులర్ ఆర్బిటల్స్ ద ఎలక్ట్రాన్ ప్రెసెంట్ ఇన్ మాలిక్యులర్ ఆర్బిటల్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై మోర్ దాన్ వన్ ఆటమ్. ఇంకా చెప్పాలంటే ఇక్కడ ఎన్ని అటామిక్ ఆర్బిటల్స్ కలుస్తాయో అన్ని టైప్ ఆఫ్ న్యూక్లియస్ ఉంటాయి. సో అన్ని న్యూక్లియస్ కూడా మనకి ఏమవుతుంది అని అంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి అన్నమాట. మాలిక్యులర్
has been p minus at the electron number. Electron present in molecular orbital is influenced by more than one nucleus. Okay, only one nucleus can be, and then one nucleus can be, and then if one nucleus is weak, it will be electrons influence of it. అలానే ఇలా చెప్పుకున్నాం కదా మనము, ఏమని చెప్పుకున్నాము, అటామిక్ కాంటాక్ట్స్ ఫిక్స్ అయినప్పుడు అన్ని ఎన్ని అటామిక్ కాంటాక్ట్స్ ఫిక్స్ అయితే అన్ని మాలిక్యులర్ ఆర్బిటల్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ గా ఎస్ ఆర్బిటల్స్ ఇన్ఫ్లూయన్స్ అవుతాయి, టూ వన్ ఎస్ ఆర్బిటల్ ఇంటర్మిక్స్ టు ఫామ్ టూ మాలిక్యులర్ ఆర్బిటల్స్. రెండు ఎస్ ఆర్బిటల్స్ ఫిక్స్ అయినప్పుడు రెండు అటామిక్ ఆర్బిటల్స్, ఎస్ ఆర్బిటల్స్ కంటే కూడా అటామిక్ ఆర్బిటల్స్ ఉంటాయి. టూ అటామిక్ ఆర్బిటల్స్ ఇంటర్మిక్స్ టు ఫామ్ అంటే రెండు పరమాణు ఆర్బిటల్ కలిసి రెండు అణు ఆర్బిటల్ ఏర్పడి వస్తుంది. ఏంటా రెండు అంటే వన్ ఈజ్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్. ఎలక్ట్రాన్ ఒక కేంద్రక ప్రభావమే ఉంటుంది,
ade anulo aithe kanuka enni parmanulu palgunte anni kendrakala prabhavam anedi aa electron mina undadam jarugutundi alane maniki form aina atomic orbitals two atomic orbitals bonding and antibonding bonding orbital orbitals energy pakkaga untundi but stability anedi ekkuva untundi anu anedi sthiranga untundi అదే యాంటీబాడీ వస్తే కనుక ఎనర్జీ ఎక్కువగా ఉన్నప్పటికీ స్టెబిలిటీ అనేది తక్కువగా ఉండడం జరుగుతుంది. దీస్ ఆర్ ద మెయిన్ కాన్సెప్ట్స్ ఆఫ్ మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ.